హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు వచ్చేసి మనం వాడే రెగ్యులర్గా స్విచ్ బోర్డులో సాకెట్లలో వచ్చేసి రెండిట్లయితే కరెంట్ ఒక్కొక్కసారి అయితే చూపించడం జరుగుతుంది అది ఎందుకు చూపిస్తుంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది చేయడానికి గల కారణం వచ్చేసి నిన్న ఒక వీడియో అయితే చేసిన అది వచ్చేసి మన న్యూట్రల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి వస్తుందా రావట్లేదా అనేది ఒక వీడియో అయితే చేసినా దాని కింద అయితే కొన్ని కమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి సాకెట్లలో రెండిట్ల కరెంట్ ఎందుకు వస్తుంది అనేసి దాని గురించి ఒక వీడియో అయితే చేయమని చెప్పడం అయితే జరిగింది అయితే ఈ వీడియో ఫ్రెండ్స్ చాలా క్లారిటీగా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకి న్యూట్రల్ పోయినప్పుడే ఈ యొక్క ఫేస్ అనేది మనకి రెండిట్లయితే రావడం జరుగుతుంది న్యూట్రల్ ఏమైనా కట్ అయినప్పుడు లేకపోతే పోల్ మీద కార్బన్ పట్టినప్పుడు ఈ విధంగా అయితే అవుతుంది దీని గురించి వెళ్ళి పూర్తి వీడియో అయితే ఇప్పుడు మీకు చూపిస్తా ఈ యొక్క స్విచ్ బోర్డు మీరు చూడొచ్చు దీంట్లో అయితే మనకి సాకెట్ ఉంది ఒక ఇండికేటర్ ఉంది వీటి ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మనం రెగ్యులర్గా వాడే ఇంట్లో ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు ఇవి మీరు చూడొచ్చు కాకపోతే కొన్ని మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉండడం జరుగుతుంది కానీ ఇది ఒక మోడల్ ప్రజెంట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసేమో ఇండికేటర్ మీకు తెలిసిందే మనం ఇది లైట్కి ఇది ఫ్యాన్కి ఇది బెడ్ లైట్కి ఇది ఎక్స్ట్రా మనం ఇదేమో ఈ సాకెట్ కనేసి ఇక్కడ వైరింగ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి ఒక్క ఇంట్లో కరెంటు బోర్డులు ఈ విధంగానైతే మనకి కనెక్షన్ అయితే చేయడం అయితే జరిగి ఉంటుంది మనం కూడా అదే విధంగా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి మొత్తం చేసి ఉంచడం అయితే జరిగింది ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి అయితే మీకు ఈ యొక్క వైర్లు మీరు చూడవచ్చు ఫేస్ వైర్ రెడ్ అలానే బ్లాక్ వైర్ వచ్చేసేమో న్యూట్రల్కి కనెక్షన్ అయితే చేసేసినాం మీరు చూడొచ్చు అలానే ఇండికేటర్ డైరెక్ట్ ఉంటుంది స్విచ్ వస్తే సాకెట్ వచ్చే విధంగా ఈ విధంగా మొత్తం మీకు తెలిసిందే ఇప్పుడైతే మనం ఈ రెండిట్ల కరెంట్ ఎందుకు వస్తుంది అనేది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు చూడవచ్చు మనం ఫేస్ వైర్ అయితే ఇది ఫేస్ ఇదేమో న్యూట్రల్ ఇప్పుడైతే మనం వీటిలలో పెట్టేసేద్దాం న్యూట్రల్కి న్యూట్రల్ అలానే ఫేస్కి ఫేస్ అయితే పెట్టేసేయంగానే మనకి ఇక్కడ ఇండికేటర్ అయితే వెలిగింది మీరు చూడొచ్చు ఈ ఇండికేటర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి సప్లై అనేది ఇండికేటర్ అయితే వెలగడం జరుగుతుంది అలానే లైట్ కానివ్వండి ఫ్యాన్ కానివ్వండి మనకి పవర్ అనేది పర్ఫెక్ట్గా టూ ట్వంటీ వోల్ట్ కానీ టూ థర్టీ కానీ వచ్చినట్లయితేనే కరెంట్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇదైతే వెలగడం జరుగుతుందని చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఇది మనమైతే న్యూట్రల్ అయితే కట్ కట్ అయిందనుకుందాం ఎక్కడైనా ఇప్పుడైతే మనం న్యూట్రల్కి వెళ్ళి తీసేసినాం కదా ఈ న్యూట్రల్ ఎక్కడైనా కట్ అయిందనుకుందాం కట్ అయితేనే మనకి ఈ యొక్క చూడవచ్చు మీరు మనకి సప్లై అయితే వస్తుంది అలానే దీంట్లో కూడా సప్లై అయితే రావడం జరుగుతుంది రెండిట్లో కూడాను ఓకే మనకి ఈ యొక్క పవర్ సప్లై అయితే మనకి ఈ యొక్క న్యూట్రల్ అనేది దీంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇండికేటర్ వెలుగుతుంది అలానే దీంట్లో కరెంట్ రాదు మనకి దీంట్లోనైతేనేమో కరెంట్ అయితే రావడం జరుగుతుంది ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాం మనకి ఇది పర్ఫెక్ట్గా లేకనే ఈ అంతా కూడాను కరెంట్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే రిటర్న్ సప్లై అయితే అవుతుంది రిటర్న్ సప్లై ఎక్కడి నుంచి అవుతుంది అనేది కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఇక్కడ మనం ఒకటి ఫేస్ ఒక్కటే ఉన్నది ఇక్కడ మీరు చూడవచ్చు న్యూట్రల్ అయితే కట్ అనుకుందాం ఎక్కడన్నా సంథింగ్ పోల్ మీద కానివ్వండి ఎక్కడన్నా బరస్ట్ అయ్యి న్యూట్రల్ అనేది ఉన్న తొందరగా అయితే మనకి కట్ అయిపోయి రాదు అని చెప్పేసుకోవచ్చు ఇక్కడ మనకి ఫేస్ అయితే వస్తుంది మీరు చూడవచ్చు ఈ ఫేస్ మొత్తం కూడా వస్తుంది అలానే ఇప్పుడు మనకి ఇక్కడ న్యూట్రల్ కదా ఈ న్యూట్రల్ కూడా రావడం అయితే జరుగుతుంది ఈ న్యూట్రల్ వైర్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇండికేటర్కి అయితే పోయింది ఆ ఇండికేటర్ నుంచే మనకి పవర్ సప్లై అనేది ఇండికేటర్కి రావడం వల్ల ఇండికేటర్ నుంచి వెళ్ళి మనకి న్యూట్రల్కి అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క న్యూట్రల్కి కూడా మనకి ఇక్కడ దీంట్లో మీరు గమనించవచ్చు ఇందులో మనకి చిన్న ఎల్ఈడి బల్బ్ అయితే ఉంటుంది చిన్నది ఆ ఎల్ఈడికి వచ్చేసి మనకి కే రిజిస్టర్ కానివ్వండి టూ ట్వంటీ వాటికి సంబంధించిన ఒక రెసిస్టర్ అయితే దీంట్లో అయితే ఉండడం జరుగుతుంది మనకి న్యూట్రల్ ఫేస్ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి దానికి సంబంధించిన ఆ ఎల్ఈడి బల్బ్ అయితే వెలగడం జరుగుతుంది ఆ యొక్క రిజిస్టరు దాని ఓల్టేజ్ అని అయితే దానికి దానికి సరిపడా వోల్టేజ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది ఆ విధంగా మనకి ఈ యొక్క ఇండికేటర్ అయితే వెలగడం జరుగుతుంది మనకి ఇప్పుడైతే ప్రజెంట్ ఓన్లీ మనకి ఫేస్ అయితే పోతుంది కాబట్టి దీంట్లోంచి మనకి సిరీస్ అంటే కొంచెం సప్లై అయితే ఇటు రావడం వల్ల మనకి ఇక్కడ ఇది కూడా ఫేస్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి సిరీస్లా కానెక్ట్ అయ్యి మనకి మొత్తం ఇక్కడ దాకా మనకి పవర్ అయితే రావడం జరుగుతుంది న్యూట్రల్ మొత్తం కూడాను పవర్ అయితే రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆ మీకు ఈ విధంగా అయితే మనకి ప్రతి ఒక్కరింట్లో ఇండికేటర్లు ఉంటాయి వాటి వల్ల మనకి ఈ విధంగా అయితే పవర్ సప్లై అయితే రిటర్న్ రావడం జరుగుతుంది ప్లస్ అలానే ఇండికేటర్ వల్లనే కాకుండా మనకి బల్బ్ ఉన్నా కానివ్వండి అలానే ఫ్యాన్ ఉన్నా కానివ్వండి వాటి స్విచ్లు వేసున్నప్పుడు మనకి వాటి ద్వారా కూడా రిటర్న్స్ అప్లై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకసారి మీకు అది కూడా చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తా ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఒక హోల్డర్ అయితే తీసుకున్నాం హోల్డర్ అయితే తీసుకొని మనం కనెక్షన్ చేసి అయితే మీకు చూపిస్తాం ఇప్పుడైతే మనం ఇంతసేపు అయితే ఈ యొక్క ఇండికేటర్ గురించి అయితే తెలుసుకున్నాం ఇండికేటర్ అయితే కనెక్షన్ తీసేద్దాం ఓకే ఇండికేటర్ ద్వారా అయితే మనకి రిటర్న్ సప్లై అయితే వస్తుంది అనేసి ఇప్పుడు మీకు అర్థమైంది ఈ యొక్క ఫేస్ అయితే తీసేసినాం దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనకి రెగ్యులర్గా మనం ఇంట్లో ఎట్లా వాడుకుంటాం అట్లా కనెక్షన్ అయితే చేస్తున్నా ఓకే ఫేస్కి అయితే ఫేస్ ఇచ్చేసినా మనకి న్యూట్రల్ కూడా కావాలి కాబట్టి బల్బ్ ఎలగాలంటే న్యూట్రల్ కనెక్షన్ కూడా ఇలా పెట్టేసేసిన ఓకే ఇది కనెక్షన్ చేసేసిన ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ మనం ఈ యొక్క పవర్ అనేది ఇచ్చి చూద్దాం బోర్డుకి ఇది న్యూట్రల్ న్యూట్రల్ పెట్టేసేసినాం అలానే ఫేస్లో ఫేజ్ పెట్టేసేసినాం ఓకే మనకి ఆటోమేటిక్గా లైట్ అయితే వెలుగుతుంది ఇవన్నీ బంద్ చేసేసినాం ఓకే ఇప్పుడు మనం లైట్ స్విచ్ వేయగానే అయితే వెలుగుతుంది ఓకే ఇప్పుడు న్యూట్రల్ అనేది కట్ అయింది అనుకుందాం సపోజు ఇప్పుడు న్యూట్రల్ ఇందాక లెక్కన కట్ అయింది అనుకుందాం మనకి స్విచ్ అయితే వేసే ఉన్నది మీరు చూడవచ్చు మనకి పవర్ ఎంత మంచిగా బ్రైట్గా వెలుగుతుందో మీరు ఇక్కడ గమనించవచ్చు అదే స్విచ్ బంద్ చేసి ఉంది అనుకోండి మనం ఈ యొక్క లైట్ స్విచ్ అనేది బంద్ చేసి ఉంది ఇక్కడ మనకి పర్ పవర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి రాదు ఎందుకంటే మనం ఆ ఫేసు అనేది ఇక్కడి నుంచి వీడికి కట్ అయిపోయింది కాబట్టి మనకి ఫేస్ అనేది ఇట రాదు స్విచ్ వేసి ఉంటే మాత్రం మనకి దీని ద్వారా ఇప్పుడు ఇందాకలా ఇండికేటర్ ద్వారా ఏ విధంగా సిరీస్లో మనకి ఇటు వస్తుందో పవర్ సప్లై అనేది మొత్తం న్యూట్రల్కి దీని ద్వారా కూడా మనకి మొత్తం పవర్ అనేది సిరీస్లో అంతా కూడాను కనెక్ట్ అయితే కావడం జరుగుతుంది మనకి పవర్ సప్లై ఎప్పుడు ఆప్ చేస్తామో అప్పుడైతే మనకి మిగతా న్యూట్రల్ కూడా రాకుండా అయితే ఉంటుంది ఈ విధంగా మనం ఇప్పుడు ఇందాకలా ఇండికేటర్ పవర్ సప్లై అనేది తీసేసినాం ఇక్కడ మీరు చూడవచ్చు మనకి న్యూట్రల్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ లైట్కి వచ్చిన పవర్ సప్లై బంద్ చేసినాం కాబట్టి మనకి న్యూట్రల్ గట్టి పరిస్థితులు రాదు ఇది ఫ్రెండ్స్ ఆ వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా మనకి ఫ్యాన్ లై ఫ్యాన్ స్విచ్ కానివ్వండి అలానే లైట్ స్విచ్ కానివ్వండి వేసినప్పుడే మనకి న్యూట్రల్ న్యూట్రల్కి అయితే పవర్ అయితే రావడం జరుగుతుంది ఒకలా ఇది కట్ అయి ఉన్నట్లయితే కనుక మీకు అర్థమైంది అనుకుంటున్నా మనకి ఇండికేటర్ ద్వారా కూడా మనకి సిరీస్లో మనకి ఈ విధంగా న్యూట్రల్కి అయితే కరెంట్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పోల్ మీద ఏమైనా కార్బన్ బట్టిన జాయింట్ల కాడ ఏమైనా కార్బన్లు పట్టినా కానీ సర్వీస్ వైర్కి అలానే మనకి ఫీజు కొట్టేసిన ఫేస్ న్యూట్రల్ ఉంటుంది కాబట్టి రెండింటికి ఫీజులు ఉన్నట్లయితే న్యూట్రల్ ఫీజు కొట్టేసిన ఈ విధంగా మనకి పవర్ అనేది రిటర్న్ సప్లై అయ్యి మొత్తం అన్నిట్లో కూడా కరెంట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలానే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఏమన్నా దీనికి సంబంధించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను తప్పకుండా తెలియ తెలుసుకుంటా నేను కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్